हाई फ्रेंड्स, वेलकम टू अवर न्यू चैनल टॉलीवुड एक्सक्लूसिव। మేము ప్రతిరోజు మీకోసం కొత్త కొత్త ఫిల్మ్ అప్డేట్స్ ని మీ ముందు ఉంచుతాం। మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆదరిస్తారని ఆశిస్తూ ఈ రోజు అప్డేట్ లోకి వెళ్దాం। మహేష్ బాబు మొదటిసారిగా బైలింగ్యువల్ మూవీ చేస్తున్నాడు। మార్కెట్ విస్తరించుకునే ప్లాన్ లో భాగంగా తమిళనాడులో ఎంటర్ అయ్యేందుకు మురగదాస్ తో భారీ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే। ఈ సినిమా ప్రారంభమై ఇప్పటికి 8 నెలలు గడిచింది। మరో 4 నెలల్లో సినిమా రిలీజ్ కూడా ప్లాన్ చేశారు, కానీ ఇప్పటివరకు టైటిల్ ని ఫైనల్ చేయలేకపోయాడు మహేష్। ఇప్పటికే మహేష్ మురగా మూవీ కోసం అంటూ చాలానే పేర్లు వినిపించగా ఇప్పుడు మరో పేరు తెరపైకి వచ్చింది। ఈసారి మర్మం అనే టైటిల్ ని పరిశీలిస్తున్నాడట డైరెక్టర్। రహస్యం అనే అర్థం వచ్చే ఈ వర్డ్ ని అనుకోగానే బాగా ఎగ్జైట్ అయ్యాడట మురగదాస్। మహేష్ కూడా ఈ మూవీలో అండర్ కవర్ గా పనిచేసే సీక్రెట్ ఏజెంట్ కావడంతో ఈ టైటిల్ సరిగ్గా సరిపోతుందని భావించాడట। ఇదే విషయాన్ని మహేష్ కి చేరవేస్తే తను మాత్రం సైలెంట్ గానే ఉన్నాడు తప్ప ఎలాంటి అభిప్రాయాన్ని వెల్లడించలేదని తెలుస్తోంది। నిజానికి మర్మం కంటే గతంలో వినిపించిన సంభవమే అనే టైటిల్ పవర్ఫుల్ గా ఉందని చెప్పాలి। మనకి ఇలాంటి పేర్లు డబ్బింగ్ సీరియల్స్ కి డబ్బింగ్ సినిమాలకి మాత్రమే వినిపిస్తుంటాయి। మహేష్ కి కూడా ఇలాంటి ఫీడ్బ్యాక్ ఫ్యాన్స్ నుంచి రావడంతో టైటిల్ విషయంలో ఇంకా తుది నిర్ణయానికి రాలేదని తెలుస్తోంది। ఇది సంగతి। ఇలాంటి మరెన్నో మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ ని పోస్ట్ చేయండి।